ప్రత్యామ్నాయమైతే బీజేపీ అని చెప్పి మీరు గట్టిగా నమ్ముతున్నారు అన్నా ఎందుకంటే 2018 ఎలక్షన్స్ లో 18 సీట్లు గెలిచింది కాంగ్రెస్ ఎంతమంది మిగిలిరు ఇప్పుడు ఐదుగురు మిగిలలేదు 12 మందిని హోల్సేల్ కొనేశారు మిగిలిన ఆరుగురు ఇట్లలో ముగ్గురు ఒకదికి పోతారు ముగ్గురు ఒకదికి పోతారు ఆ ముగ్గురు ఇట్లో ఒక ఆయన రిజైన్ చేసి మొన్న మాదిక్కే వచ్చిండు మిగతా ముగ్గురు గవర్నమెంట్ తో కాంప్రమైజ్ అయ్యారని చెప్తారు ఇంకిద్దరు ఏడున్నరో ఏడవోతారో తెలియదు अंटे कांग्रेस पार्टी नेनु मल्ली मीकु चेप्ता उन्ना इप्पटिदाका एडु चेप्पले इप्पुडे चेप्ता उन्ना विनुंडि मीरु 2023 नवंबर डिसेंबर लो एन्निकलैते कांग्रेस पार्टी रेवंत रेड्डी गारिनि चंद्रशेखर राव गारु अट्लेले लेप्तडु हैपुकु तीसुकोस्तडु रे 10 सीट्लु तक्कुव उंडेयि अनुको अंदरिकंटे मुंदुगाने कांग्रेस टीआरएस कलिसि प्रभुत्वान्नि एर्पाटु चेस्तायि असेंब्ली एन्निकलु मुगिसिन तर्वात केंद्रंलो नरेंद्र मोडीनि एदुर्कोवडानिकि कांग्रेस टीआरएस కలిసి పార్లమెంట్ కు పోటి చేస్తే నేను ఇలా చెప్తున్నా మీకు రాజ్ పెట్టుకోరు మీరు ఇదే జరుగుతే తెలంగాణ రాజకీయం అంటే ప్రజల్లో కూడా ఒక వాదన ఏమున్నదంటే ఇక్కడ హంగ్ వచ్చే అవకాశం ఉంటే గనక ఉన్నట్టు అనిపిస్తుంటే గనక బీజేపీ కాంగ్రెస్ కలిపితే ఎప్పుడు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేవు కాబట్టి సో బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఎంఐఎం కలిసి ఏర్పాటు చేసే అవకాశం చాలా ఉంది కాబట్టి అదే చెప్తా ఉన్నాం జనాలు అంటే చెప్తున్నారు సో బీజేపీ రానట్టు బీఆర్ఎస్ కోటేసినా కాంగ్రెస్ కోటేసినా ఎంఐఎం కోటేసినా ఇవన్నీ ఒకటే తాను ముక్కలు అందుకనే అబ్సల్యూట్ గా 60 సీట్లు భారతీయ జనతా పార్టీకి ఇయాల్సిందే మీరు మమ్ములు గెలిపించాల్సిందే రాష్ట్ర రాజకీయాల్లో దుబ్బాకతో మొదలైనటువంటి మార్పు కంటిన్యూ కావాల్సిందనే చెప్తా ఉన్నా నేను ఓకే కానీ ఇప్పుడు ఎన్నికలే రిజల్టే మనకు ప్రోగ్రెస్ రిపోర్ట్ అయినప్పుడు అంటే 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఉప ఎన్నికలు కూడా అంటే ఉప ఎన్నికలు మళ్ళీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటాయని చెప్తారు కానీ సో అక్కడెక్కడన్న బీజేపీ చూపించిన ప్రభావం ఎక్కడ ఉంది దుబ్బాకలు చూపించలేం కదా అది చాలా స్వల్ప మెజారిటీ కదా హుజరాబాద్ చూపించలేం కదా ఈ రెండు కూడా చాలా ప్రత్యేక ఎన్నిక ఇవి రెండు ఇక్కడ రఘునందన్ రావు గారు అక్కడ ఈటల రాజేందర్ గారు జిహెచ్ఎంసి లో ఎవరున్నారు రఘునందన్ ఉన్నాడా సర్జికల్ స్ట్రైక్ చేస్తా అన్నాడు బండిపోతే బండిస్తా అన్నాడు బండి సంజయ్ అట్లా నమ్మిరు కదండి నేను ఏం చెప్తా ఉన్నా ఎలక్షన్స్ వచ్చినప్పుడు రాజకీయ నాయకులు మానిఫెస్టోలు ఇస్తారు రెచ్చగొట్టిందని చెప్పన్నారు కదా హైదరాబాద్ లో దానికి మత విద్వేషం ఏముంది సర్జికల్ స్ట్రైక్ చేద్దాం పాదబస్తి పైన అన్నారు చేసినాం కదా నిన్న కూడా చేసినాం కదా మధ్యప్రదేశ్ కి వెళ్ళి ఏటీఎస్ పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకుపోయేదాకా నీకు నీ దగ్గర టెర్రరిస్టులు ఉన్నారు అనేది తెలియదు ఇది నీ ప్రభుత్వం దేశంలో అన్నిటికంటే ఎక్కువ సీసీటీవీలు ఉన్న ప్రభుత్వం 1500 కోట్లు పెట్టి కమాండ్ కంట్రోల్ కట్టిన ప్రభుత్వం దిగిపోయిన ప్రతి ఐఏఎస్ ను ఐపీఎస్ ను తీసుకొచ్చి ప్రత్యేక ప్రభుత్వ సలహాదారులు పెట్టుకున్న ప్రభుత్వం పేర్లు మార్చి ఊరు మార్చి అడ్రస్ మార్చి టెర్రరిస్టులు వచ్చి భాగ్యనగరంలో స్లీపర్ సెల్స్ గా పనిచేస్తుంటే ఏది మరి నీ తెలంగాణ పోలీస్ దేశానికి ఆదర్శమైన నీ పోలీస్ ఎందుకు పట్టుకోలేదు పేరు మార్చి ఊరు మార్చి అన్ని మార్చి మతం మార్చుకొని వచ్చి ఇడ పనిచేసి ఈ దేశంలో భాగ్యనగరంలో అల్లకల్లోలం సృష్టించేందుకు స్లీపర్ సెల్స్ ను వాడుతుంటే ఏది నీ స్లీపర్ సెల్ మరి ఉన్నది కాబట్టి చెప్పినాం ఇలా మేము మధ్యప్రదేశ్ కలో చేసిన సర్జికల్ స్ట్రైక్ కాదా ఒక ప్రొఫెసర్ ఒక డీన్ ఒక హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఇన్ మెడికల్ కాలేజ్ ఈ చేంజ్ ఇస్ నేమ్ ఏం తెలియదు వచ్చింది ఆ మెడికల్ కాలేజ్ యాజమాన్యానికి వాడి సర్టిఫికెట్ ఏంది వాడేంది వాడు పేరు మార్చుకొని డీన్ ఎట్లా పనిచేస్తున్నాడు మెడికల్ కాలేజ్ లోపల ఏం వ్యవస్థలో బతుకుతా ఉన్నాం మనం ఏది నీ పోలీస్ ఏది నీ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎట్లా స్లీపర్ సెల్స్ ఎట్లా ఉంటాయి హైదరాబాద్ లో భాగ్యనగరంలో ఓల్డ్ సిటీ అభివృద్ధి జరగకుండా ఓల్డ్ సిటీని స్లీపర్ సెల్స్ గా వాడుతున్నారు ఓల్డ్ సిటీలో భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత సర్జికల్ స్ట్రైక్ చేస్తుందని బండి సంజయ్ గారు చెప్పిన మాటకి ప్రతి భారతీయ జనతా పార్టీ నాయకుడు కట్టుబడి ఉంటాడు బరాబర్ ఓల్డ్ సిటీ మీద సర్జికల్ స్ట్రైక్ జరగాల్సిందే వాడెవడో షేక్ వచ్చి 10 ఏళ్ళ 12 ఏళ్ళ మా అమ్మాయిలు తీసుకుపోతా ఉంటే పెళ్లి చేసుకొని మేమెందుకు ఊకుంటాం ఎస్ వి ఆర్ డెఫినెట్లీ ఫర్ సర్జికల్ స్ట్రైక్ ఇన్ ఓల్డ్ సిటీ అంతే చేస్తాం అంటున్నా నో డౌట్ ఇంకెందుకు డౌట్ ఇంతకటికి చెప్పిన ఇంకా డౌట్ ఏంది సో బీజేపీ మధ్యప్రదేశ్ కి వెళ్ళి పోలీసు వాళ్ళు వచ్చి ఓల్డ్ సిటీలో దొంగలు ఉన్నారని పట్టుకుపోతే బుర్కాలు వేసుకొని వచ్చి డీజీపీ కార్యాలయం మీద దాడి చేస్తే చేతులు ముడుచుకొని కూర్చున్నటువంటి పోలీసు వ్యవస్థ కావాలనా ఎక్కడికక్కడ టెర్రరిస్టులు అనిచేటువంటి వ్యవస్థ కావాలనా బరాబర్ వీఆర్ అగనేస్ట్ ద టెర్రరిజం